సాధించుకున్న రాష్ట్రం చాలా చాలా మాటలు చెప్పినారు చాలా మంది శత్రువులు గిట్టని వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఫెయిల్ కావాలని కలలు కన్న వాళ్ళు ఎన్నో అపోహలు పెట్టినారు మీకు కరెంట్ ఉండదు చిమ్మని చీకటైద్దని చెప్పినారు మీకు నీళ్లు రావని చెప్పినారు రాష్ట్రం మళ్ళా తొందరగా ఆంధ్రప్రదేశ్తో కలవాలనేటువంటి పరిస్థితి వస్తుందని కూడా చెప్పినారు వాటన్నిటినీ కూడా పటాపంచలు చేస్తూ దేశంలోనే అనేక రంగాలలో అనేక విషయాలలో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ముందుకు పోతున్న సంగతి మీ ముందర ఉన్నది మీకంతా బాగా తెలుసు ఎందుకంటే యువకుడు చాలా క్రియాశీలంగా పనిచేసేటువంటి మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యేగా హరీష్ ఇక్కడనే ఉన్నాడు మంచి పనులు జరుగుతూ ఉన్నాయి మీ చైతన్యం కూడా చాలా ఎక్కువ నేను ఆ విషయాలు ఎక్కువగా చెప్పను ఇక్కడ కార్యకర్తలు గోల ఆపాలే ఈరోజు ఇంకా నాలుగైదు సభలున్నాయి మీరు గోల చేయొద్దు మీటింగ్ అయిపోయిన తర్వాత పెద్దగా చెప్దాం స్లోగన్ ప్రభుల అర్థం ఏయ్ ఎవరే అర్చారు సైలెన్స్ కొండు అడగటం కోసం కాదు కదా నేను మంచి విషయాలు చెప్తా రైతుల గురించి విను ఐదు నిమిషాలైతే అయిపోతుంది ఈరోజు ఒక ముఖ్యమైన విషయం నేను పుట్టిన గడ్డ కాబట్టి సిద్దిపేట గడ్డ నుంచే చెప్పాలని చెప్పి నేను భావించిన ఆ విషయం చెప్పడానికే మీ ముందుకు వచ్చినా నేను మనవి చేస్తా ఉన్నా సిద్దిపేటలో సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గాల సభ అంటే లక్ష మంది వరకు నా కళ్ళ ముందు కనపడుతున్నారంటే ఇద్దరు కూడా జోడు గుర్రాలలాగా హరీష్ కానీ రామలింగారెడ్డి కానీ ఒక లక్ష మోట్ల మయాడుతోని గెలుస్తారు ఇవాళకే ఎలక్షన్ అయిపోయింది ఇంకా ఎలక్షన్ ముందుకు తంతు మాత్రమే అది కొట్లాడ మీరే కొట్లాడతారు నాకు డౌట్ లేదు మీ యొక్క ఉత్సాహానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సిద్దిపేటలో పుట్టిన దానికి నేను సిద్దిపేటలో గెలిచిన దానికి హరీష్ దుబ్బాకలో గెలిచిన దానికి రామలింగారెడ్డి మీకు కొన్ని మాటలు చెప్పినాం ఆ మాటలు నిజమైనవి కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తున్నాయి నా వెంట ఇదే గడ్డలో పుట్టిన బిడ్డ కవి మిత్రుడు దేశభక్తి శ్రీనివాస్ గారి హెలికాప్టర్లో వస్తుంటే అక్కడ మల్లన్న సాగర్ కట్ట కానీ సిద్దిపేటకు చేరుతా ఉంటే తవ్వుతున్న కాలువలు కానీ ఇక్కడనే పక్కకే ఉన్నటువంటి రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు యొక్క కట్ట చూస్తే చాలా సంతోషం వేసింది దేశభక్తి శ్రీనివాస్తో నేను పంచుకోవడం జరిగింది నీళ్లు రావాలి వచ్చే సంవత్సరం వస్తాయి నీళ్ళ మంత్రే మీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి గొడవ లేదు రైలు రావాలి రెండేళ్లలో గ్యారంటీగా సిద్దిపేట నుంచి రైలు పోద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా సిద్దిపేట జిల్లా కావాలనుకున్నాం బ్రహ్మాండంగా చేసుకున్నాం ఒకప్పుడు మెడికల్ కాలేజ్ అంటే ఏందో తెలియదు కానీ ఈరోజు సిద్దిపేట జిల్లాలో మెడికల్ కాలేజీ బ్రహ్మాండంగా అలరాడుతూ ఉంది చాలా పనులు మీకు జరిగినాయి బాగా హుషారైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇవి జోడు గుర్రాల్లాగా పరిగెత్తుతూ ఉన్నాయి మిత్రుడు రామలింగారెడ్డి కూడా ఒక జర్నలిస్ట్గా వచ్చి కష్టపడి పైకి వచ్చి ఈరోజు మీ అందరి దీవెనతోని భగీరథ కార్యక్రమాన్ని ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమాన్ని ఎండనక వాననక గ్రామాలు తిరిగి చాలా విజయవంతంగా చేయించినాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చాలా కట్టించినాడు చాలా విషయాలలో ఏ బాబు ఆ బ్యానర్ దిద్దుకింది కది ఏతి రామలింగారెడ్డి గారు కూడా అద్భుతంగా ముందుకు పోతా ఉన్నారు ఇద్దరిని కూడా దీవించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కరెంటు బాగు చేసుకున్నాం 24 గంటల కరెంటు వస్తూ ఉంది ఇక ముందరికి కూడా కరెంటు పోదు ఇరిగేషన్ తాగునీటి సమస్య మిషన్ భగీరథ ద్వారా తీరిపోతా ఉంది దానికి ఇబ్బంది లేదు రైతాంగం బాగుండాలి ఎవరు అవునన్నా కాదన్నా వ్యవసాయదారులుగా రైతులుగానో రైతు కూలీలుగానో అనుబంధ పరిశ్రమల్లోనో బతికే వాళ్ళే ఈరోజు 70% పైబడి ప్రజలు ఉన్నారు వ్యవసాయ రంగం కనుక బాగుంటే ఇక్కడ అక్కడనే వంగనాగిరెడ్డి నా మిత్రుడు ఇదే జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కూడా ఉన్నాడు రైతు సమన్వయ సమితిలో ఉన్న మిత్రులు కూడా బాగా వినాలి నేను చెప్పే మాట ప్రతి గ్రామంలో కూడా చెప్పాలి కరెంటు 24 గంటలు ఇచ్చుకుంటున్నాం ఇస్తాం గ్యారంటీగా ఫ్రీగానే ఇస్తాం రైతులు పేరుకే పాటేలు పాటలు అంటే సంతోషపడతారు కానీ అందరికీ అప్పులే ఉన్నాయి తెలంగాణ రైతుల యొక్క బతుకు ఎంత ఖరాబైందో ఆంధ్రప్రదేశ్లో నాకు బాగా తెలుసు వ్యక్తిగా నేను కూడా కాపోనే నేను కూడా రైతు బిడ్డను కాబట్టి ఆ బాధ నాకు తెలుసు తెలంగాణ రైతులు ఉన్న అప్పులన్నీ పోయి ప్రతి రైతు బ్యాంకులో
5-10 lakhs రూపాయలు ఉన్నారంటే కొన్ని చర్యలు గట్టిగా తీసుకోవాలి. కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు, కొందరు మాట్లాడతారు, కానీ వాటన్నిటినీ నేను రైతుల ప్రతినిధిని, రైతు బిడ్డను, ఈ రోజు కూడా వ్యవసాయం చేస్తా కాబట్టి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు తీసుకున్నాం. ఎన్నడూ చరిత్రలో ఊహించని విధంగా గ్రామాలకే అధికారులు వచ్చి మీ పాస్బుక్లు మీకు ఇచ్చినారు, భూ రికార్డుల ప్రక్షాళన చేసినారు. ఇంకా 1% 2% ఉంది, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా రైతు బంధు కార్యక్రమాన్ని తెచ్చుకున్నాం. రైతు బంధులో ఇప్పుడు 8,000 ఎకరానికి 2 పంటలకు కలిపి సంవత్సరానికి ఇచ్చుకుంటా ఉన్నాం. వచ్చే సంవత్సరం నుంచి 5,000 రూపాయలు పంటకు చేసుకుని 10,000 రూపాయలు ఎకరానికి చొప్పున ఇచ్చుకుంటామని మనవి చేస్తా ఉన్నా. రైతులు బాగుండాలి, పచ్చగా ఉండాలంటే వాటిగా డంకీలు కొడితే రాదు, మాటలు తీయట్పులు చెప్తే రైతులు బాగుపడరు. వాస్తవంగా కాంక్రీట్ గా 3-4 పనులు జరిగితే రైతులు బాగుపడతారు. అందుకే ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంటు ఇవ్వాలి, స్టెప్ నెంబర్ 1 ఇచ్చి తీర్థమని నేను మనవి చేస్తా ఉన్నా. రెండవది, ప్రాజెక్టులన్నీ వచ్చే సంవత్సరంలో కంప్లీట్ చేసుకొని 1 కోటి ఎకరాలలో ప్రాజెక్టులకు నీళ్లు రావాలి. మీరు సిద్దిపేట దుబ్బాక అదృష్టవంతులు, ఇక్కడి నుంచే నీళ్ల మంత్రి ఉన్నారు కాబట్టి మీ ప్రాజెక్టులను చకచక జరుగుతూ ఉన్నాయి. వచ్చే సంవత్సరమే మీకు బ్రహ్మాండంగా నీళ్లు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కరెంటు ఉంటుంది, సాగునీరు వస్తుంది, గ్రౌండ్ వాటర్ కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. పంటలు ఎటువంటి పంటలు వేయడానికి లేదు. రైతు సమన్వయ సమితి మిత్రులకు, మా నాగిరెడ్డి గారికి, వారి సైన్యానికి, తెలంగాణ మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రైతాంగానికి నేను మనవి చేస్తా ఉన్నా, తెలంగాణను పంటల కాలనీలుగా విభజించాలి. ఎందుకు, పంటలు బ్రహ్మాండంగా పండిస్తాం, నీళ్లు వస్తాయి, కరెంటు ఉన్నది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ఎరువులు విత్తనాలు సకాలంలో దొరుకుతున్నాయి, మున్పటిలాగా క్యూలను నిలబడే దుస్థితి లేదు. అంటే ఏమవుతుంది, అప్పుడు పంటలు చాలా దండిగా పండుతాయి. దండిగా పండితే ఎక్కడ అమ్ముకోవాలి, ఆ పంటలకు ధర ఎక్కడ రావాలి, ఏ విధంగా రావాలి, మధ్య దళారీ వ్యవస్థ ఏ విధంగా పోవాలి అనేదే ఈరోజు మన ముందున్న ప్రశ్న. దానికోసం ఒక మంచి కార్యక్రమానికి నేను రూపకల్పన చేస్తా ఉన్నా, అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేస్తా ఉన్నా. రైతుల పండించిన పంట ఆన్ డిమాండ్ అమ్ముడుపోవాలి, దానికి డిమాండ్ ఉండాలి. అట్లా ఉండాలంటే నిర్ణీతమైనటువంటి పంటలు, ఏ ఏరియాలో ఏ పంటలు ఎక్కువ పండుతాయో మన అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేస్తా ఉన్నారు. పంటల కాలనీల కింద మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని విభజన చేస్తారు. ఆ ప్రకారం ఏ పంటలు వేయన్నో ఆ పంటలే వేయాలి. పట్టణాలకు దగ్గర ఉన్న వాళ్ళు కూరగాయలు పండించాలి, మిగతా ధాన్యాలు పండించాలి. వాటన్నిటినీ కూడా మార్కెట్లో అమ్మబోతే అడవి అనే పరిస్థితి ఉంటుంది, యాళ్లకు ధరలు రావు. ఆ ధర రావాలంటే, డిమాండ్ రావాలంటే మనకు ఒక చక్కటి మార్గం ఉన్నది. ఇలా ఏం కొనవైనా కల్తీ, ఏం తినవైనా కల్తీ, పసుపు కొనుక్కున్నా కల్తీ, కారం పొడి కొనుక్కున్నా కల్తీ, నూనెలు కొనుక్కున్నా కూడా కల్తీ. ఆ కల్తీ వల్ల విపరీతమైన బీమారీలు కూడా వస్తూ ఉన్నాయి. అది పోవాలంటే రైతులు తమ ధాన్యం ఎక్కడో 100 కిలోమీటర్లో, 20 కిలోమీటర్లో, 50 కిలోమీటర్లో తీసుకొని పోకుండా గ్రామాలలో ఉండే మహిళా సంఘాలు, ఐకేపీ సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక బృందాలు, మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళా గ్రూపులందరికీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని నేను ఇంగ్లీష్లో చెప్తే మీకు అర్థం కాదు. ఏ ధాన్యమైనా సరే మహిళా సంఘాలే కొంటాయి. సపోజ్ టమాటాలు పండినాయి, టమాటాలు అమ్మినక్కడికి అమ్ముతారు, మిగిలిన టమాటాలను అక్కడనే దాని సాస్ తయారు చేస్తారు, ఇతర పదార్థం తయారు చేస్తారు. ఆ పదార్థాలను బ్రహ్మాండంగా ఏమైంది ఆయన విరాడు తీసుకోమని నువ్వు టేకింగ్ టు హాస్పిటల్ మీడియం అర్జెంట్ తీసుకెళ్ళండి. ఏ పంటలు పండినా దాన్ని అక్కడనే ప్రాసెస్ చేసేటువంటి ఫ్యాక్టరీలు, అంటే సిద్దిపేటలో ఒకటి, దుబ్బాకలో ఒకటి, మన గజ్వేల్లో ఒకటి, ఇట్లా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1 లేదా 2 లేదా 3 యూనిట్లు వస్తాయి. అక్కడికి అక్కడనే ఫుడ్ ప్రాసెసింగ్ అని ఇంగ్లీష్లో చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. వడ్లు పండుతాయి, ప్రాసెస్ చేయడం అంటే దాన్ని బియ్యం చేస్తారు, ఎక్కడికి పంపాను అక్కడ పంపుతారు, ఇండియాలో అమ్ముతారు, బయట అమ్ముతారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా పండించిన కూరగాయలు కూడా ప్రాసెస్ చేస్తారు, దాన్ని సాస్ చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా, ఆలుగడ్డలు పండిస్తే చిప్స్ చేయాలన్నా, ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టరీలన్నిటినీ మన మహిళా సంఘాలే నడిపిస్తారు. ఇలా ఐకేపీ ఏదైతే ఉందో
ఐకేపి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో నాకు హరీశ్రావు మొన్ననే చెప్పినాడు, దానిలో 5,000 6,000 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ మనవి చేస్తా ఉన్నా, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ రైతుల పక్షాన మహిళా సంఘాలు చేసే దాంట్లో మొత్తం ఐకేపీలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేసే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మీ ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి, మీరు మహిళా సంఘాలకు మద్దతుగా ఉండి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో మీరు క్రియాశీలమైనటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మీరు ఉంటారు. బొంబాయిలో ఒక మురికివాడ ఉంది, ఆ మురికివాడ పేరు ధారవి. ఆ ధారవి అనే మురికివాడలో ఒక లేడీ, ఒక మహిళ, ఒక క్రియాశీలంగా ఆలోచించే మహిళ పేద ఆడవాళ్ళందరినీ జమ చేసి ఒక సంఘం కట్టి ఒక పాపడ్ తయారు చేసే కార్యక్రమాన్ని పెట్టింది. ఆ పాపడ్ పేరు లిజ్జత్ పాపడ్ అని ఉంటుంది, చాలా పాపులర్ ఇండియాలో. ఒక మురికివాడలో బొంబాయిలో తయారైనటువంటి లిజ్జత్ పాపడ్ సంస్థ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వాళ్ళు తయారు చేసే పాపడ్ అమ్ముతారు. దాని టర్నోవర్ 1176 కోట్లు ఉన్నది నిన్నటికి లెక్క తీస్తే. అంటే ఒక మహిళా సంఘం 1176 కోట్ల బిజినెస్ చేస్తూ ఉంది. మన రైతులు పండించే మిర్చి మన మహిళలే కొంటారు, పొడి చేస్తారు, అమ్ముతారు. మన రైతులు పండించే పసుపు మన మహిళా సంఘాలే కొంటాయి, వాటి పొడి చేస్తాం, సీల్ చేస్తాం, అమ్ముతాం. ఎవరి ద్వారా అమ్ముతాం? మన రాష్ట్రంలో రేషన్ డీలర్ అంటున్నాం మనం, ఇంగ్లీష్లో దాన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంటారు. ఈ రేషన్ డీలర్లు కూడా మా కడుపు నిండుతలేదు, మాకు అర్ధాకెళ్ళినది, మా జీతాలు పెంచుకుని వాళ్ళు మాట మాటికి సమ్మెలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో వాళ్ళకి ఆ బాధ ఉండదు. మన 4 కోట్ల మందికి శుద్ధమైనటువంటి వస్తువులు, బియ్యంతో పాటు ఇంకా అనేక వస్తువులు, మన మహిళా సంఘాలు తయారు చేసి ఇచ్చే ఫుడ్ ప్రాసెస్ వస్తువులు అన్ని కూడా మన రేషన్ డీలర్ల ద్వారానే ప్రజలందరికీ అన్ని గ్రామాలకు సరఫరా జరుగుతాయి. అంటే అటు రేషన్ డీలర్ల వ్యవస్థ పటిష్టమవుతుంది, వాళ్ళకు కూడా కడుపు నిండా తిండి పెట్టుకుందాం, రెగ్యులర్ గా వాళ్ళు షాప్ ఓపెన్ పెట్టేట్టు పెట్టుకుందాం. ఓన్లీ బియ్యం వేయడం కాదు, మిగతా సరుకులు కూడా మన పంటలు మనమే తింటాం. ఇది ఎందుకు మంచిదంటే మన గాలిలో, మన ఎండలో, మన భూమిలో, మన వాతావరణంలో పెరిగే తిండి తింటే మనం కూడా ఇదే మట్టిలో పుట్టాం కాబట్టి మన ఆరోగ్యాలు కూడా బందోబస్తుగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. నేను చెప్తలేని సంగతి WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. కాబట్టి యువ సోదరులే, మనుకోవద్దు, ఈ విషయం ముఖ్యం కాబట్టి మీరు వినాలని చెప్పి నేను చెప్పిన ఒక సిద్దిపేట వేదిక, నేను పుట్టిన వేదిక కాబట్టి ఇది ఒక అద్భుతమైన విప్లవం, ఒక రెవల్యూషన్. పంటలు పండిస్తారు రైతులు, కరెంటు ఇస్తారు, పెట్టుబడి ఇస్తారు, మందులు సకాలంలో ఇస్తారు, ఎరువు బస్తాలు అందుబాటులో పెడతారు, గోదాములు ఆల్రెడీ కట్టించిన అరీస్ బాగా 2,000 పైచీలు కట్టించినారు. ఇప్పుడు గిట్టుబాటు ధరలు రాబట్టాలంటే దానిలో ఇటు ఐకేపీ మహిళా బృందాల శక్తి. అదేవిధంగా మన స్థానికంగానే అమ్ముకోవడం కాదు, మహిళా సంఘాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా తయారు చేసేటువంటి సరుకు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో కూడుకొని ఉంటుంది. ఆ విధంగా దానికి అవసరమైనటువంటి పనులన్నీ గవర్నమెంటే చేసి మొత్తం యావత్తు భారతదేశంలో అమ్మకానికి, అదేవిధంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా అమ్మకానికి పోయేటువంటి నాణ్యతతోని వాటిని తయారు చేయిస్తాం. ఆ విధంగా మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడతాయి, మన రేషన్ డీలర్లు అన్ని సరుకులు ప్రజలకు కల్తీ లేని సరుకులు అందుబాటులో పెడతారు, ఐకేపీ ఉద్యోగస్తులు పర్మనెంట్ ఉద్యోగస్తులు అవుతారు, రైతాంగానికి బ్రహ్మాండంగా వీళ్ళందరూ చేసే పని వల్ల గిట్టుబాటు ధర లభిస్తుంది. రైతు మహిళా సంఘానికి ఇచ్చేస్తే చెక్కు తీసుకొని పోయే పరిస్థితి అప్పటికప్పుడే ఉంటుంది. మిగిలిన వాళ్ళు మార్కెట్ కూడా రావచ్చు, ఓపెన్ మార్కెట్ కూడా అవకాశం ఉంటుంది, ఉండదు దాన్ని రద్దు చేస్తామని ముచ్చట కాదు. కానీ మన పని మనమే చేసుకోవడానికి, మన రైతులకు గిట్టుబాటు ధర రావడానికి, ప్రజలకు నాణ్యమైనటువంటి ఆహార వసతి కల్పించడానికి, అన్ని విషయాలు కల్తీ లేని సరుకులు అందించడానికి ఈ సిస్టమ్ అంతా కూడా ఉపయోగపడుతుంది. దీనిలో రేషన్ డీలర్ మిత్రులు కూడా చాలా పెద్ద పాత్ర పోషించబోతారు, వాళ్లకు కూడా తగు రీతిలో మనం జీతాలు ఇద్దామా ఏం చేద్దాం. ఎలక్షన్ తర్వాత నేను వాళ్ళని పిలిచి మాట్లాడతాను, నెల మొత్తం మీద కూడా వాళ్ళ షాపులు తెరిచి ఉంచే విధంగా వాళ్ళకి ఎంత ఇస్తే గిట్టుబాటు అయిద్దో నేను మంత్రివర్గంతో మాట్లాడి ఆ పని కూడా చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కొక్క పని ఒక్కొక్క అడుగు ముందుకేసినాం, ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటా ఉన్నాం, ఒక్కొక్క పద్ధతి చేసుకుంటూ పోతా ఉన్నాం, సంపద పెంచుతా ఉన్నాం, సంపద పెంచితే పేదలకు పంచుతా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి ఇండియాలో ఎక్కడ ఉండదు, 116,000 రూపాయలు 116 రూపాయలు ఇస్తారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్కీమ్ లేదు.
అత్యధికంగా వేతనాలు పొందేటువంటి హోంగార్డులు కావచ్చు, అత్యధికంగా వేతనాలు పొందేటువంటి అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు, దేశంలో ఎక్కడ ఉన్నారంటే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారన్న సంగతి నేను మీకు గర్వంగా మనవి చేస్తా ఉన్నా. ట్రాఫిక్ పోలీసులు ఇండియా మొత్తంలో ఎక్కడ కూడా రిస్క్ అలవెన్స్ వాళ్ళకి ఇయ్యరు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఊపిరితిత్తులు దెబ్బతింటాయి కాబట్టి, ఆ పెట్రోల్ వాసన డీజిల్ వాసనకు వద్దాక రోడ్డు మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగద్దని చెప్పి 30% రిస్క్ అలవెన్స్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మనం ఏర్పడ్డనాడు చాలా చాపాలు పెట్టినారు, కానీ ఈరోజు ఎవరితోనైతే మనం ఏర్పడ్డామో వాళ్లే ఆశ్చర్యపడే పరిస్థితి, భారతదేశమే ఆశ్చర్యపడే పరిస్థితి. ఇవి ఎట్లా సాధ్యమైతాయి? 100 పదాలు ఎట్లా ఇస్తున్నాం? పెన్షన్ 1000 రూపాయలు ఎట్లా ఇస్తున్నాం? ఇతర దేశంలో ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళి తెస్తున్నాం? హరీష్ రావు, నేను రామలింగారెడ్డి కలిసి ఎక్కడైనా బ్యాంకు దోపిడీ చేస్తున్నామా? లేదు. నోరు కట్టుకొని కడుపు కట్టుకొని పనిచేస్తా ఉన్నాం, అవినీతిని పారదోలినాం, మునుపట్లాగా అరాచకాలు లేవు, బ్రహ్మాండంగా ముందు పోతా ఉన్నాం. అందువల్లనే కుంభకోణాలు లేవు, లంబకోణాలు లేవు, భూకబ్దాలు లేవు, గుడుంబ బట్టీలు లేవు, దుర్మార్గాలు లేవు, పేకాట క్లబ్బులు లేవు, గుండాలు లేరు, ఎటువంటి తరలి చేసేటువంటి అరాచకాలు లేవు, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, రాష్ట్రానికి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా కష్టపడుతున్నాం కాబట్టి సంపద పెరుగుతూ ఉంది, ఎట్టెట్ల పెరుగుతుందో అట్టట్ల పైదలకు పంచుతూ ఉన్నాం, వృత్తి పని వాళ్ళని కాపాడుకున్నాం. ఆ వృత్తి పని వాళ్ళ సంగతి ఈరోజు నాకు సిరిసిల్ల సభ ఉంది, దాని పాలసీ కానీ అక్కడ నేను మనవి చేస్తాను. నేను కాపోని, నేను రైతు బిడ్డను కాబట్టి ఈరోజు సిద్దిపేటలో నేను పుట్టిన గడ్డ మీద ఈ శుభవార్త తెలంగాణ యావత్ మంది రైతాంగానికి చెప్పాలని చెప్పి నేను చెప్పినాను. రైతు సమన్వయ సమితి మిత్రులు చాలా కంకణబద్ధులై దీక్షబద్ధులై పనిచేయాలి. మరి సారు డీలర్లకు జీతం ఇస్తానడు, ఐకేబోలకు ఫర్మెంట్ చేస్తానడు, మరి మేము ఫ్రీగానే పనిచేయానా అని రైతు సమన్వయ సమితి మిత్రులు అనుకోవచ్చు. అట్లా అవసరం లేదు. రైతు సమన్వయ సమితిలో ఎవరెవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళకు కూడా ఏది సబబుగా ఉంటుందో అదే సముచితమైనటువంటి కొంత వాళ్ళకు కూడా ఆనరోరియం గౌరవ వేతనం కూడా వాళ్ళకి కల్పిస్తాం, సో దట్ వాళ్ళు కూడా క్రియాశీలంగా పనిచేస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రైతు సమన్వయ సమితిలో ఉన్నటువంటి మిత్రులు నేను చెప్పిన ఈ విషయాలను ప్రతి ఊరిలో చర్చకు పెట్టాలి. ఎమ్మెల్యే నిలబడ్డ అభ్యర్థులను కూడా నేను కోరుతా ఉన్నా, రేపటి నుంచి మీకు అర్థం కాకపోతే కరపత్రం తీయండి, చెప్పండి రైతు సోదరులకు రేపటి తెలంగాణలో వ్యవసాయం ఏ విధంగా ఉండబోతుందో, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏ విధంగా ఉండబోతుందో, మహిళా సంఘాలు భారతదేశానికి ఆదర్శంగా ఎంత గొప్పగా పనిచేస్తాయో అదంతా కూడా మీరు చెప్పాలి, వివరించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సిద్దిపేట వాళ్ళు, దుబ్బాక వాళ్ళు చాలా గట్టివాళ్ళు, అనుకునేవి సాధిస్తారు. మీకు నేను మీరు పెంచిన బిడ్డనే, మీ బిడ్డనే ఈరోజు ఇక్కడికి అతిథిగా వచ్చి మాట్లాడుతున్నా, కానీ ఇదే మట్టిలో పెరిగిపోయిన వాడిని. దుబ్బాక హై స్కూల్ నేను చదువుకున్నక్కడ, ఆ దుబ్బాక హై స్కూల్ భవనాన్ని కూడా మంచి గడతా ఉన్నాం. చిన్నప్పుడు తబరీకి పోయి అక్కడ మేము పాటలు పద్యాలు రాసుకున్న దుబ్బాక రామసముద్రం కట్ట కూడా మా రామలింగారెడ్డి తిప్పలబడి చేయిస్తా ఉన్నాడు. త్వరలోనే బ్రహ్మాండంగా జరిగేటువంటి పరిస్థితి కూడా ముందుకోతా ఉంది. మంచినీళ్లు వచ్చినాయి, మిషన్ భగీరథ ఇలా మీరు వింటా ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మనం 20 ఏళ్ల కిందనే తెచ్చుకున్నాం నీళ్లు లోయల్ మానే డ్యామ్ నుంచి. మిషన్ భగీరథ అంటేదో వేరే పథకం కాదు, 20 ఏళ్ల కింద లోయల్ మానే డ్యామ్ నుంచి మనం ఎట్లా తెచ్చుకున్నామో అదే విధంగా కృష్ణా గోదావరి నదుల నీళ్ళు ఈరోజు యావత్ రాష్ట్రానికి మనం తెచ్చుకుంటా ఉన్నాం. ఆత్మీయులు కాబట్టి మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి చాలా విషయాలు చెప్పాలని నాకుంది, కానీ ఇంకా 4 సభలకు పోవాలి. నువ్వు మీ ఊరు కానీ ఎక్కువ ఉంటే ఎట్లా కేసీఆర్ అని వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారు కాబట్టి ఇంత ఎండ ఉన్నా మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇంత త్వరగా కదిలి వచ్చి సరిగా ఉండగా కాంగ్రెస్ గురించి చెప్పండి, ఏం చెప్పాలో మీకు తెలియదని నేను చెప్పాను. వాళ్ళ సంగతి ఏందో మీరే చూడాలి, నేను చెప్పే అవసరం లేదు. సిద్దిపేట కాబట్టి మీరు చూసుకుంటారు నాకు ఆ విశ్వాసం కూడా ఉంది. ఇక్కడ దయచేసి నేను మిత్రులు కోరేది ఒకటే, హరీష్ రావు గెలుస్తాడు నాకు డౌట్ లేదు, రామలింగారెడ్డి గెలుస్తాడు నాకు డౌట్ లేదు, కానీ ఇద్దరు కూడా లక్ష్యం ఏర్పడుతుంది గెలవాలి. రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లలో మా ప్రభాకర్ రెడ్డి 500,000 మేయార్తో గెలుస్తాడనే సందేశం ఇదే ఎమ్మెల్యే ఎలక్షన్లో పోవాలి. పక్కనే కదా కారు గుర్తుకే.